హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు మనం ఈనాడు పేపర్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని న్యూస్ పేపర్స్ కూడా నిన్న బడ్జెట్ మీదే ప్రచారం అయితే చేశాయి ఇక్కడ మొత్తం అంతా కూడా సో రాజస రాజధానికి రాజసం అని అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించిన దాంట్లో రాజధానికి రాజసం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు అయితే చెప్పారు కానీ ఇక్కడ ఎంత చెప్పారు కానీ మీరు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి బీహార్కి ఇచ్చినట్టు కూడా మనకి ఇవ్వలేదు బీహార్ బీహార్కి ఇచ్చినట్టు కూడా మనకి ఇవ్వలేదు ఈ పదిహేను వేల కోట్లు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత దీనిని మనం తిరిగి పే చేయాలన్నమాట ముప్పై సంవత్సరాల తర్వాత దీనిని మనం తిరిగి పే చేయాలి అంటే కేంద్రం మనకి ఈ పదిహేను వేల కోట్లు ఇచ్చింది కేంద్రం మనకి ఈ పదిహేను వేల కోట్లు అప్పిచ్చిందనమాట అంతేకాదు పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం మొత్తం అంతా కూడా మేమే పెట్టుకుంటాం దాని ఖర్చంతా మాదే అని అయితే చెప్పింది అంతేకాదు వెనుకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు యాభై కోట్ల చొప్పున నిధులు ఇది పేరుకి చెప్పారు కానీ కేటాయింపుల్లో అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదు నేను చెక్ చేశాను దాని తర్వాత ఓరకల్లు కొప్పర్రి పారిశ్రామిక నోట్లకు మౌలిక వసతులు కల్పన ఆ మౌలిక వసతులు ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు నెక్స్ట్ పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం ఇది మంచిది యాక్చువల్గా చాలా మంచిది అండ్ నెక్స్ట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టే నిధుల కేటాయింపు ప్రత్యేక పేరా పెట్టే నిధుల కేటాయింపు అంటే ఇచ్చేది రుణం కింద ఇవ్వకూడదు గ్రాంట్ కింద ఇవ్వాలి సో అది వాళ్ళకి తెలియాలి రాసేవాళ్ళకన్నా తెలియాలి మనం చదివే వాళ్ళకి మనకన్నా తెలియాలి మనకంతా ఇచ్చిందంతా కూడా అప్పు అనమాట కాకపోతే ముప్పై ఏళ్ళ తర్వాత పే చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు కేంద్ర నిర్ణయాల ద్వారా రాష్ట్ర సర్వోన్నతాభివృద్ధి సాధ్యమవుతుంది ప్రధాన మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక కృతజ్ఞతలు అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారైతే మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రి ఆ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు రాష్ట్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది ఏ రూపేణా నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఏ రూపేణా నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది పోలవరానికి మేర నిధులు అని బడ్జెట్లో పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం చాలా సంతోషం అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్లో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒకటి ఏ రూప నిధులు వచ్చినా అది రాష్ట్రానికి మేలు చేస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో యాక్చువల్గా మన రాష్ట్ర ఖజానాలో ఆల్మోస్ట్ ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు ఉన్నాయని ఆల్రెడీ తెలుసు ఈ వచ్చేది ఇంకొక పదిహేను వేల కోట్లు ఈ ఏడు వేల కోట్లతోనే ఫస్ట్ పూర్తిస్థాయి బడ్జెట్నైతే పెట్టలేకపోయింది మన ప్రభుత్వం ఈ పదిహేను వేల కోట్లు వచ్చిన తర్వాత దానిని ఇచ్చింది దేనికి అమరావతి నిర్మాణానికి అంతే తప్ప డైలీ చేసుకునే పనులకి వాటికి కాదు ఈయన చెప్పింది ఏంటి లక్ష కోట్లు ఉంటే రాజ్య మన రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు మరి పదిహేను వేల కోట్లు ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ అది కొంచెం ఆలోచించండి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు మనకేం రాలేదు అన్నట్టుగానే ఎందుకంటే ఏ రూపాయి నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు అనేది చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ పోలవరానికి మేర నిధులు బడ్జెట్ పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషం అంటే ఏంటి అంటే దాకా పోలవరాన్ని మేము పూర్తి చేస్తాం అన్నది కేంద్రం మీదకి తోసేశారు ఇంకా ఇక ఒకవేళ పోలవరం అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తారు ఇది కేంద్రంలో ఉన్నది మన చేతుల్లో ఏమీ లేదు అంతే అంతే తప్ప ఇంక వేరే విధంగా ఏం కాదు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ మూడు కలిపి పోటీ చేసి చేస్తే మనం నూట అరవై రెండు స్థానాలతో వాళ్ళని గెలిపించాం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో గెలిపించాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని చిట్ట చివరి అసలు పదకొండు స్థానాలకైతే చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అలాంటిది గళం ఎంత విప్పాలి అంటే మన రాష్ట్రం గురించి చాలా గట్టిగా ఇప్పాలి కానీ ఏంటో మరి ఇచ్చిన దానికి అంత నోరు మోసుకుని పనులు చేస్తున్నారు అదేంట అర్థం కావట్లేదు దానిని ఈ ఈనాడు పేపర్ రాజధానికి రాజ్యసం అని అయితే హెడ్డింగ్ పెట్టింది చూసుకోవచ్చు ఇంకా బడ్జెట్లో అందరికీ మేలు చేకూరుతుంది అనేది చెప్పుకొచ్చారు చాతుర్యంగా లక్ష్యం పేదలు రైతులు యువత మహిళా అభ్యున్నతికి సంకల్పన యాక్చువల్గా ఈ బడ్జెట్ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే పై పైన ఇచ్చినట్టు అయితే అనిపించింది ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడంటే వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు మరో రెండు నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్ బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది గవర్నర్కు ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు అని అయితే చెప్పుకొచ్చారు ఇది ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం సో సాక్షి న్యూస్ పేపర్లో చిరుద్యోగంపై చిరుద్యోగ బాణం ఉపాధి కల్పనకు అగ్రతాంబూళం వ్యవసాయంపై రంగ వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధి రెండు లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పని ప్రాంతాల్లోనే చిరుద్యోగాలకు నివాసానికి డార్మెంటరీలు కొలువులో చేరే వారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు సర్కారు నుంచే తొలి వేతనం గరిష్టంగా పదిహేను వేలు మూడు వేల చొప్పున రెండేళ్లు పిఎఫ్ చందాలు చెల్లింపు వేతన జీవికి కొత్త పన్ను విధానంలో కాస్త ఐటీ ఊరట దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు పదకొండు లక్షల కోట్లు స్వల్ప దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పెంపు అసెంబ్లీ ఎన్నికలున్న బీహార్కు అరవై వేల కోట్ల వరాలు అమరావతికి పదిహేను వేల కోట్ల ప్రపంచు బ్యాంకు రుణం ఇక్కడ అర్థం చేసుకోండి అసెంబ్లీ ఎన్నికలున్న బీహార్కు అరవై వేల కోట్ల వరాలు వరాలు అంటే అవి రుణం కాదు ఇచ్చారు డైరెక్ట్గా అరవై వేల కోట్లు అమరావతికి మాత్రం పదిహేను వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం మరి సాక్షి పేపర్ బాగానే చూసిందని చెప్పుకోవాలి మరి మరి మిగిలిన పేపర్లు ఏం చూసాయో ఏం అన్నదైతే నాకు తెలియదు కానీ వీడైతే బాగానే చెప్పుకొచ్చాడు సాక్షి న్యూస్ పేపరు క్లియర్గానే ఇచ్చాడు అంటే ఎవరన్నా సరే ఈ యొక్క నిన్న జరిగిన సభ అవన్నీ చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది మరి దానికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు దార్శనిక బడ్జెట్ మోదీ అని అయితే చెప్పుకొచ్చారు ఆయన ఎప్పుడు అట్లనే చెప్తారు అది అప్పే అయినా ఉపయోగమే అమరావతికి పదిహేను వేల కోట్లపై సీఎం చంద్రబాబు ముప్పై ఏళ్ళ తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు అది చాలు ఇదిగోండి ఇక్కడ చూడండి బీహార్కు కేటాయింపు అంతా ప్రచార హడావడి జీవనానికి జీరో రైల్వే జోన్కి మళ్ళీ మొండి చెయ్య భూములు రీసర్వేలకు కేంద్రం జై రాష్ట్రానికి వనగూరే ప్రయోజనమే లేదు అంటున్న వైఎస్ఆర్సిపి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన ఏం పోరాడతారో అన్నది చూడాలి దీని మీద నేడు ఢిల్లీలో ధర్నా రాష్ట్ర అరాచకాల విధ్వంసకాండంపై వైఎస్ఆర్సిపి సమర శంఖం టీడీపీ కూటమి దాడులను కళ్ళుకు కట్టినట్టు వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్ రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన సాహేతుక కారణాలున్నాయని చాటి చెప్పనున్న జగన్ వినుకొండలో నడి రోడ్డుపై హత్యకు గురైన వైఎస్ఆర్సిపి కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ టీడీపీ దాడులపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేక అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ రాష్ట్రంలో అధహ్ పాతాళానికి దిగిన శాంతి భద్రతలపై గవర్నర్కు ఫిర్యాదు చట్టసభల్లో నల్ల నల్లకొండువాతో నిరసన ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో పోరాటం అని అయితే చెప్పుకొచ్చారు ఇది ఈరోజు సాక్షి న్యూస్లో హైలైట్ అయితే న్యూస్లు ఇక మనం ఏబిఎన్ న్యూస్ చూసుకుంటే కనుక హ్యాపీ ఏపీ అంట హ్యాపీ ఏపీ అమరావతి పోలవరం రెండు ముడుపులు అయితే కట్టుకుని బొమ్మ వేశారు ఈ హ్యాపీ ఏపీ ఏంటో అయితే నాకైతే అర్థం కాదు అసలు ఆ కామెంట్ చేయడానికి కూడా పేపర్కి ఆ మనసు ఎలా వచ్చిందో కదా నాకైతే ఏం క్లారిటీ అయితే ఏం రావట్లేదు ఇక్కడ మీరు చూడవచ్చు మాదే బాధ్యత పోలవరంపై మాదే బాధ్యత అన్నారు కానీ దాంట్లో ఏం చేస్తారు ఏమిస్తారు ఏమి కంప్లీట్ చేస్తారు ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు అన్న ఊసేలేదు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మళ్ళీ సంవత్సరం ఇదే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికీ ఇక్కడ జరిగేది సున్నా నూటికి నూరు శాతం సున్నా ఎందుకంటే చూస్తున్నాం కదా గత పది సంవత్సరాలుగా ఆల్రెడీ చూస్తున్నాం అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది మరి దీని మీద ఎవరు స్టెప్ తీసుకుంటారు ఏమి ముందరకు వెళ్తారు మరి పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అన్నారు నేను చేయిస్తాను టీడీపీతో కూటమితో అన్నారు చూద్దాం మరి ఎంతవరకు అవుతాయి ఏంటి అన్నది నాకున్న భావన అయితే కనుక ఇదేం జరగదు అని అయితే నాకున్న భావన ఐదేళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు ఇది వరాల జల్లు కాదు మనకిచ్చిన బోల్డ్ అంతా పెట్టారనమాట వెనకాల ముప్పై సంవత్సరాలకు తగ్గట్టు మీకు అప్పు ఎత్తున్నాము అప్పు అంతా తీర్చుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత అని గట్టి గుదిబండ్ వేశారు మన ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ప్రజలకే కాదు గవర్నమెంట్ కూడా వేశారు అది అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు దానికి సంబంధించి వేశారు నెక్స్ట్ యువమిత్ర యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధులలో పెద్దపేట ఇందులో నాకు ఒక అర్థం కాదు ఒకటి ఉంది యాక్చువల్గా ఈ యువత నైపుణ్యాభివృద్ధికి డార్మెంటరీస్ కడతారంట ఫస్ట్ ఉద్యోగ కల్పన చేయట్లేదు కానీ డార్మెంటరీలు కట్టి ఉద్యోగులు ఉన్న ఉద్యోగులుగా అక్కడ ఇస్తారంట ప్లేసులు ఫస్ట్ ఏంటి అంటే ఉద్యోగ కల్పన ఎలా చేయాలి ఏమేం చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఏ వచ్చింది అది ఎంత ఎంతమందికు రీప్లేస్ చేస్తుంది ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి దాని మీద చర్యలు కానీ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు ఎలాంటి ఇది ఏం కనిపించట్లేదు మాట్లాడితే మేము డబ్బులు ఎత్తున్నాం మేము ఇంకొకటి చేస్తున్నాం అదే అంటున్నారు తప్ప అయితే ఏం తీసుకెళ్ళట్లేదు ఈ ఉద్యోగులపై అయితే కనుక చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది అన్ని గవర్నమెంట్స్ మీద కూడా మరి చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది నెక్స్ట్ ఇక్కడ మనం చూడవచ్చు నిన్న న్యూస్ వచ్చింది కదా అక్కడున్న ఇది మొత్తం బుగ్గిపాలు చేశారని దానికి సంబంధించి పెద్దిరొడ్డి అనుచరుణ్ణి ఆ రైస్ మిల్లు మద మాధవరెడ్డిని అయితే అరెస్ట్ చేసినట్టుగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మాధవరెడ్డి విచారిస్తున్న అధికారులు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ అగ్గి ఘటనలో కీలక పరిణామం రెండు బస్తాల డాక్యుమెంట్ల స్వాధీనం సబ్ కలెక్టరేట్ ఉద్యోగుల విచారణ ఏఎస్పి ఆధ్వర్యంలో పది బృందాలు డిఆర్ఓ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పదకొండు మండలాల రికార్డులు సీజ్ రంగంలోకి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్నీ తెలుస్తాం సిపోడియా గౌతమ్ తేజ్ పక్కా ప్లాన్ ముందే ఇంజన్ ఆయిల్ తెచ్చి బీరువాలో పెట్టారంట సో ఇది ఒకవేళ నిజంగా జరుగుంటే కనుక పెద్దిరెడ్డి గారు పని అయిపోయినట్టే ఆయన గట్టిగానే వేస్తారు దానికి సంబంధించిన న్యూస్ అనమాట ఇది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిట్ రద్దు అక్కర్లేదు ఒకటి రెండు కేంద్రాల్లోనే ప్రశంసరా పత్నాలు లీక్ అయింది వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం మళ్ళీ పరీక్ష అనడం సరికాదు సుప్రీంకోర్టు సృష్టికరణ పిటిషన్లు కొట్టివేత రెండు రోజుల్లోగా నీట్ తుది ఫలితాలు కేంద్రం వెళ్ళడి అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్లో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇక్కడ వై నాట్ ప్రతిపక్ష హోదా అని అయితే ఒకటేశారు సాంప్రదాయానికి భిన్నంగా జగన్ పాటలో ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం ఇప్పటికే స్పీకర్ లేక తాజాగా హైకోర్టుకు హోదాపై ఆదేశాల కోసం పిటిషన్ ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు అయినా సొంత ప్రయోజనాల కోసం పట్టు జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ మరోసారి టీ హైకోర్టు ఆదేశాలు బుద్ధున్నవాడు ఎవడు ఈ న్యూస్ ఇలా రాయడు ఎందుకు అంటే ప్రభుత్వం ఒకే ఒక్కటి మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరికి ఇదైతే ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వాలి లేదు అంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అవి తప్పుడు నిర్ణయాలా లేదు మంచి నిర్ణయాలా ఇవన్నీ కూడా డిస్కస్ చేసే క్యాపబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి అంటే డిస్కషన్కి వచ్చే సమయం ఎప్పుడుంటుంది అంటే అదే రాష్ట్రంలో అసెంబ్లీలో మనకి ఒక ప్రతిపక్ష నేత ఉంటే దాన్ని ప్రశ్నించే ఒక విధానం ఉంటుంది సో పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్కి మనం సీట్ ఇచ్చాం కదా అని ఇలా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అయితే ఉండకూడదు ఒక ప్రతిపక్ష హోదా ఆయనకి ఇస్తే ఆయన విధంలో ఆయనకి ఎలా అయితే తోచిందో రాష్ట్ర ప్రజలు అభ్యున్నతి ఆయన కోరుకుంటే నిజంగా మంచి ప్రశ్నలే అయితే నా ఉద్దేశం ఇది మరి వ్యాపార కూడా రాయడం అనేది ఇది ప్రతిపక్ష హోదా అన్నది ఉండాలి ఎప్పుడు వన్ సైడెడ్గా అయితే గవర్నమెంట్ నడవకూడదు దానికి సంబంధించి కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన న్యూస్లు అనమాట థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్ లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ